కాకేం చెప్పిండు 12 పేజీల లేఖ రాసిండు, నేను లెటర్ రాసిన సూపర్ డూపర్ అని చెప్పిండు. తర్వాత అక్కడ ఆయనకు విచారించే అర్హతనే లేదని చెప్పేసి చెప్పిండు కాక. కారణం ఏంది అంటే ఈఆర్సీ మొత్తం కూడా ఒప్పుకున్నది, ఈఆర్సీ ఆమోదం చెప్పింది కాబట్టి అందుకనే మేము ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసాము అని చెప్పేసి ఆ 12 పేజీల లేఖల పేర్కొన్నాడు కాక. మరి నిజంగా ఒకవేళ ఈఆర్సీ ఒప్పుకున్నదా, ఆల్రెడీ ఆమోదం తెలిపిందా అంటే జస్ట్ ఈయన ఒకటి లెటర్ పెట్టిండు అంతేగాని ఈఆర్సీ ఆమోదం తెలపలేదు అని క్లియర్గా అక్కడ విద్యుత్ జేఏసి అధ్యక్షులు ఆయన రఘు గారు, తర్వాత ఇక్కడ తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్, వీళ్ళందరూ కూడా స్పష్టంగా క్లియర్గా చెప్పేసిండ్రు. ఎందుకంటే ఆధారాలతో బయట పెట్టిండ్రు. విషయం ఏంటంటే కాక మొత్తం కూడా మసిపూసి మారడకాయ చేసేసి నిజంగా అద్భుతం చేసినాం, తెలంగాణ ప్రజలకి ఏదో మంచి చేసామని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. జస్ట్ సెల్ నరసింహారెడ్డి గారి కమిషన్నే తప్పుపట్టేటువంటి ప్రయత్నం కూడా చేసిండు. ఎందుకనంటే అప్పుడే జస్ట్ సెల్ నరసింహారెడ్డి గారు చెప్పిండ్రు క్లియర్గా, ఒకవేళ మేము మీరు చెప్పినటువంటి విషయాలతోటి సరిపోల్చుకుంటాం, ఒకవేళ ఇవి అటు ఇటు కనుక తేలితే మాత్రం బరాబర్ బయట పెడతామని చెప్పేసి చెప్పేసిండు క్లియర్గా, అది బయట పెడతా ఉన్నది కథ. ఇక మరోవైపు స్కిల్స్కి సంబంధించి అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో, తర్వాత ఇంజనీరింగ్ కానీ తర్వాత రకరకాల విద్యలు అంటే చదువులు పూర్తి చేసిన తర్వాత స్కిల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిన్న ఐటీఐ కాలేజీలకు సంబంధించి అక్కడ ఏది మల్లెపల్లిలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజీల్లో, తర్వాత ఏటీఎస్ అని చెప్పేసి ఏటీసీ అని చెప్పేసి ఒక కొత్త దాని పథకాన్ని తీసుకొచ్చేసిండు. దానివల్ల ఐటీఐలు కాకుండా ఏటీఎస్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా పేరు మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏటీఎస్లుగా చేస్తూ తర్వాత ఐటీఐలకు సంబంధించి 65 ఐటీఐలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని ద్వారా ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారు అంటే వృత్తి విద్యా శిక్షణ అంటారు దీన్ని, ఐటీఐలు అంటే వృత్తి విద్యా శిక్షణలో శిక్షణ పొందినటువంటి వాళ్ళు అంటే తమ కాళ్ళ పైన తాము నిలబడతారు, తర్వాత సమాజానికి ఉపయోగపడతారు, ఉపాధి సొంతంగా పొందగలుగుతారు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాయాల తర్వాత ఇవి ఉద్యోగాలే కొట్టాలని కాకుండా వాళ్ళు కూడా సొంతంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది, ఇది సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. దానికి సంబంధించినటువంటి వార్త ఒకవైపు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ నీట్కి సంబంధించి ఏది ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి కదా, ఎంబీబీఎస్ సీట్ల కోసం అంటే నిర్వహించేటువంటి నీటికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. 0.001% ఒకవేళ తప్పులు జరిగినా 100% సవరించాల్సిందే, లేకపోతే బాగుండదని చెప్పేసి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి క్లియర్గా చెప్పినటువంటి మాట. అంటే ఇష్టం వచ్చినట్టుగా అవకతవకలు చేసేసి రకరకాలుగా ఇట్లా పాల్పడితే కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరోవైపు నిన్న చాలా విద్యార్థి సంఘాలు అటు అంటే ఏబీవీపీతో పాటు ఏబీవీపీ తర్వాత ఎన్ఎస్యూఐ ఇట్లా ఐఏఎస్ఎఫ్ బీడిఎస్ ఇట్లా చాలా విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలన్నీ కలిసి నిన్న ఒక భారీ ర్యాలీ నిర్వహించినాయి ఇక్కడ హిమాయత్ నగర్ దగ్గర. అక్కడ నుంచి ఏది ట్యాంక్ బండ్ దాకా, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహం అంటే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఏదైతే అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్వహించేసి నీటిలో జరిగినటువంటి అవకతవకలపైన తేల్చాలి, నీటిని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ నిన్న ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది, ఎందుకనంటే వాళ్ళ మిత్రపక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు, ఏమాత్రం కొంచెం అటు ఇటు ఏమరపాటైనా కానీ 100% కూలిపోతుంది, మా ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాట ఇప్పుడు సంచలనంగా మారింది, దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఎండలు మన దగ్గర కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో టారెత్తిస్తున్నాయంట. 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి బాగా ఎండలతోటి, అంటే వానాకాలం వచ్చినా కానీ ఇంకా ఎండలు కొడుతూనే ఉన్నాయంట. అక్కడ ఢిల్లీలో కానీ తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడ ఉన్నటువంటి హర్యానాలో కానీ ఇట్లా భారీ ఎండలతోటి భారీగా కొడుతున్నటువంటి ఎండలతోటి చాలామంది మృత్యువాత కూడా పడుతూ ఉన్నారు, వడగాడ్పులు వీస్తూ ఉన్నాయంట. ఇక మనం చాలా వార్తలు చూసుకోవాలి, ఇంకా చాలా విషయాలు చర్చించుకోవాలి. ముందుగా మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రికను చూద్దాం. నార్త్ ఇండియా ఉక్కిరి బిక్కిరి, ఎండ హీట్ వేవ్స్కు అల్లాడుతున్న జనం, ఢిల్లీ యూపీ హర్యానాలో వేడిగాలులు, హీట్ వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్
హర్యానాతో పాటు పంజాబ్లో వేడిగాలులు తీవ్రత పెరిగింది. అయితే ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు. నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో యావరేజ్గా తక్కువ 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందంట. ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్లోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. గడిచిన 24 గంటలు ఉక్కపోత కారణంగా బీహార్ స్టేట్లో 22 మంది చనిపోయినరంట. దేశ రాజధాని ఢిల్లీలో సగటును 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బాగా ఉత్తర భారతదేశంలో మరి ఎందుకో భారీగా ఎండలు కొడుతూ ఉన్నాయంట. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఇంకా ఎండలు తగ్గట్లేదు అనేటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక అసలు కథ చూసుకోరు ఇక్కడ. ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం అబద్ధం. ఈఆర్సీ ఆమోదం ఇచ్చి పొందినం, మేము ఆల్రెడీ వచ్చింది కాబట్టి మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం చెప్పిందిగా కాక అది అబద్ధం అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. కేవలం ప్రపోజల్కే ఒప్పుకుంది విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు చెప్తున్నటువంటి మాట. ఇక కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి చెప్పిండు. ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా సప్లై చేయలేదని వెల్లడి. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో ట్రాన్స్కో జెన్కోకు 81,000 కోట్ల రూపాయల అప్పులు అని చెప్పేసి టీజేఎస్ చీఫ్ కోదండరాం సార్ చెప్తా ఉన్నాడు. ఇక పవర్ కమిషన్ ముందు ఇరువురి వాదనలు వినిపించిండ్రు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో చేసుకున్న కరెంటు ఒప్పందాలు ఆ కొనుగోలు ఒప్పందానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఆమోదం లభించలేదని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు. దీనికి సంబంధించి నాటి ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్కు మాత్రమే ఈఆర్సీ ఆమోదం లభించిందని, అగ్రిమెంట్కు ఇంకా ఆమోదం లభించలేదని చెప్పారు. ఛత్తీస్గఢ్తో కరెంటు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కమిషన్కు లేఖ రాసిన కేసీఆర్ ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదించిందని, ఇక న్యాయ విచారణ అవసరమే లేదని ఈ విషయంలో కమిషన్ చైర్మన్కు విచారణ అర్హత లేనందున ఆయన తప్పుకోవాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు కాక. పంపించవా లెటర్? ఇగో లెటర్ ఏం రాసిండు కాక అంటే ఇగో ఈ లెటర్ రాసిండు. రాసి ఇక నేను అద్భుతము, నా లెటర్ అద్భుతం అని చెప్పేసి ఈ లెటర్ పంపించిండు. లెటర్ పంపించేసి ఇగో ఇట్లా వేసిండు కాక. ఈ లెటర్లా మొత్తం కూడా ఏది అక్కడ ఈఆర్సీ మొత్తం కూడా ఒప్పుకున్నది, ఆమోదం తెలిపింది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు మేము చేసింది 100% కరెక్టు అని చెప్పేసి సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసిండు కాక. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకసారి మనము కరెంటు జేఏసీ అంటే విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు సార్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయనతోనే మాట్లాడదాం ఇప్పుడు, ఇక్కడ రఘు గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎవరు కేసీఆర్ రాసిన లెటర్లో 12 పేజీల లెటర్ రాసిండు, ఆ లెటర్లో ఈఆర్సీ ఆమోదం పొందింది, ఆ పొందిన తర్వాతనే మేము ఛత్తీస్గఢ్తో కరెంటు ఒప్పందానికి వెళ్ళినామని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు అన్నట్టుగా ఇక్కడ వెలుగు దినపత్రికలు వచ్చింది అట్లా అటువంటిది కేవలం ప్రపోజల్ మేము మాత్రమే ఒప్పుకున్నది అని చెప్పేసి మీరు చెప్తున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది సార్. ఏమంటారు మీరు? ఏమంటారు? 2014లో ఛత్తీస్గఢ్ తోని ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నది తెలంగాణ ప్రభుత్వము. ఓకే. ఈ ఎంఓయూ తర్వాత రెండు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అట్లనే ఛత్తీస్గఢ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇద్దరు కూర్చొని ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అది దాన్ని డ్రాఫ్ట్ పవర్ పర్చేజ్ అంటే నమూనా మాత్రమే. అది ఆ నమూనా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ తీసుకొచ్చి తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఆమోదానికి పెట్టారు. ఓకే. అప్పుడు తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేసిందంటే అందరిది పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసింది. కండక్ట్ చేసి ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్తే మాలాంటి వాళ్ళందరం కలిసి వెళ్ళి అనేక అభ్యంతరాలు చెప్పాము. మొత్తం విన్న తర్వాత తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేసిందంటే చాలా అభ్యంతరాలు వచ్చాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి వీటన్నిటిని కూడా అమెండ్మెంట్స్ రూపంలో మార్పులు చేర్పులు అన్ని చేసి ఆ పీపీఏను మళ్ళీ మీరు సమర్పించండి, ఛత్తీస్గఢ్ తో మాట్లాడి మార్పులన్నీ అవసరము వాటిని మా ముందు మళ్ళీ పెడితే దానికి అప్రూవల్ ఇస్తామని అప్పుడు చెప్పారు. దానికి ఆ రోజు అప్రూవల్ ఇవ్వలేదు వాళ్ళు, దానికి ఓన్లీ ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంట్రీమ్ ఆర్డర్ అంటే ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ చేసిన తర్వాతనే మేము అప్రూవల్ ఇస్తామని చెప్పి స్పష్టంగా రాసి దాన్ని తిప్పి పంపించేశారు. పంపించిన తర్వాత అది 2017 మార్చిలో జరిగింది.
ఈ రోజు వరకు కూడా దానికి ఆమోదం లేదు సార్. అది వాస్తవ పరిస్థితి. మరి కేసీఆర్ లెటర్ రాసిన దాంట్లో 12 పేజీల లెటర్ రాసిండు, ఆల్రెడీ ఈఆర్సీ ఆమోదం పొందింది, అందుకే మేము తీసుకొచ్చినాం కాబట్టి అక్కడ కమిషన్ చైర్మనే తప్పుకోవాలి, ఆయనకి అర్హత లేదని అంటున్నాడు, ఎట్లా సార్? ఛత్తీస్గఢ్ పీపీఏకు ఆమోదం అనేది ఎక్కడ లేదు, ఆ డాక్యుమెంట్ ఇంతవరకు లేదు, దాని మీద ఇప్పటి వరకు కూడా దాన్ని పక్కకు పెట్టి ఉంచేసారు సార్. అది ఇంటరిమ్ ఆర్డర్, ఆ ఇంటరిమ్ ఆర్డర్ లో స్పష్టంగా దీన్ని ఆమోదం ఇప్పుడు ఇవ్వట్లేదు మేము, ఈ మార్పులన్నీ చేసిన తర్వాతనే ఆమోదానికి మళ్ళీ పెట్టమని రాశారు. అది వాస్తవ పరిస్థితి సార్. సార్ అంటే ఇప్పుడు కేసీఆర్ దోషిగా తేలుతాడు ఇప్పుడు ఇందులో, అంటే ఆయన చెప్పింది అబద్ధమే అని తేలిపోయింది. అంటే ఆమోదము లేదనే మాట మాత్రం వాస్తవము. ఇవన్నీ కూడా వివరాలు నిన్న కమిషన్ చైర్మన్ మన నరసింహారెడ్డి గారు ముందు ఇవన్నీ అప్పుడు ఇచ్చిన ఆర్డర్ ఇంటర్మ్ ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తను డిస్కస్ చేశారు. ఈ వివరాలన్నీ కూడా అందజేయడం జరిగింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. రైట్. చూసారు కదా రఘు సార్ చెప్తా ఉన్నాడు, అంటే ఏది విద్యుత్ జేఏసీ అధ్యక్షులు రఘు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, అంటే ఈయన నిజంగా కూడా అంటే విద్యుత్ రంగంలో అత్యంత నిష్ణాతులు, తర్వాత ఈయన అసలు తప్పు జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇవన్నీ కూడా ఛార్జీలు పెంచుతారు, తర్వాత ఇంకోటి ఏంటంటే తక్కువ ధరకు వచ్చేటువంటి యూనిట్ని ఎక్కువ ధరకు కొంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలపైన భారం పడుతుంది, విద్యుత్ భారం పడుతుందని చెప్పేసి ఆయన అన్నందుకు, ఆయన మొత్తం కూడా దీన్ని వ్యతిరేకించినందుకు ఆయనని హైదరాబాద్ నుంచి తీసుకుపోయి వరంగల్కు ట్రాన్స్ఫర్ చేసిండు కాక. ఎవరు? కేసీఆర్. అప్పుడున్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ రావుతోటి అంత కథ నడిపించేసిండు, రకరకాలుగా వ్యక్తుల్ని కొంతమందిని విడుచుకొచ్చి రంగారావు అని చెప్పేసి రకరకాల వ్యక్తులు పెట్టేసిండు, కొంతమంది బ్యాచ్ని దించేసి మొత్తం కూడా కావాల్సినంత ఇబ్బందులు కూడా గురి చేసిండు రఘు సార్ని. అంటే ఇట్లా కేసీఆర్ చేసిన మోసాలు, అంటే కేసీఆర్ చేసినటువంటి మోసాలు అని చెప్పింది ఏమన్నాడు, ఇప్పుడు నేను మొన్న ఏమన్నాడు ఇక్కడ లెటర్లు ఏమన్నాడు, లెటర్లా మేము క్లియర్గా ఏది ఈఆర్సీ ఆమోదం పొందింది కాబట్టి 100% మేము ముందుకెళ్ళినాం కాబట్టి మేము తీసుకొచ్చింది కరెక్టే ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అంటే ఈఆర్సీ యొక్క తీర్పులకు లోబడి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అటు చర్యలపై ఏదేని ఒక వ్యక్తి కానీ లేదా వ్యక్తులు కానీ సంస్థ కానీ అభ్యంతరాలు ఉన్న ఎడల ఈఆర్సీ నిర్వహించే పబ్లిక్ హియరింగ్లో తమ ఆక్షేపణలు తెలియజేయవచ్చు, ఏదైనా విషయంపై అభ్యంతరాలు వ్యతిరేకంగా ఇట్లా అని చెప్పేసి మేము ఆల్రెడీ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలు పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేసింది. ఇది క్లియర్ చూపించు భరత్. ఈఆర్సీ ఆమోద ముద్ర వేసింది అంటుండు, దొంగ కథలు ఇవన్నీ, దొంగ మాటలు క్లియర్గా కేసీఆర్ చెప్పినవన్నీ దొంగ మాటలు, ఇవన్నీ కూడా లంగ మాటలు అంటారు ఆయన భాషలో చెప్పాలంటే. ఏంద్రా బాబు ఇదేంది అక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, క్లియర్గా అక్కడ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి చెప్పేసిండు క్లియర్గా ఆమోదం పొందలేదు, జస్ట్ ప్రతిపాదనలు మాత్రమే పెట్టిండు, ప్రతిపాదనలు పెడితే ఇవన్నీ కూడా మార్పు చేర్పు ఇవ్వాలరా బాబు, లేకపోతే ఆమోదం చెయ్యము అని చెప్పేసి అక్కడ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పినటువంటి నేపథ్యంలో. కాకపోతే ఏం చెప్తా ఉన్నాడు ఈయన, మేము ఆల్రెడీ ఈఆర్సీ ఆమోద ముద్ర వేసింది అని చెప్తున్నాడు ఇక్కడ చూడరు. ఇక ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అప్పటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలలో ఆక్షేపణలు ఉండి ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛ చట్టం ఆయనకు కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలకు వెళ్ళిన దాఖలాలు లేవు అని చెప్పేసి చెప్తున్నాడు కాత యుదుడిగో. అంటే అప్పుడే క్లియర్గా ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పటికే క్లియర్గా దీనిపైన అభ్యంతరాలు లేవనెత్తిండు. తర్వాత ఇప్పుడు ఇందాక కరెంటు జేఏసీ అంటే విద్యుత్ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి రఘు సార్ కూడా అప్పుడు అభ్యంతరాలు లేవనెత్తిండు, అయినా కానీ కాక పట్టించుకోకుండా తర్వాత ఇంకొకటి ఏం చేయాలి అసలు యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలంటే క్లియర్గా ఏది అది టెండర్లు వేయాలి, టెండర్లు విలువాలి, టెండర్లు విలువకుండా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మనం తీసేసి వాళ్ళకి ఇచ్చేసిండు. ఎవరు తక్కువ ధరకు ఉంటే తక్కువ ధరకు ఇస్తారు అంటే వాళ్ళ దగ్గర మనం విద్యుత్ కొనుగోలు చేస్తాం, కానీ అటువంటిది ఏం చేయకుండా డైరెక్ట్ కొనుగోలు చేసిండు. దాన్ని ఇంకా సమర్థించుకుంటేందుకు 12 పేజీల ఓ ఇంత పెడుగు పెద్ద లెటర్ రాసిండు ఆయన. అది కథ, అసలు కథ.
ఛత్తీస్గఢ్తోనే చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదించిందని, ఇక న్యాయ విచారణ అవసరమే లేదని, ఈ విషయంలో కమిషన్ చైర్మన్కు వివరణాత్మక లేఖ విచారణార్హత లేనందున ఆయన తప్పుకోవాలని కూడా కాక మాట్లాడాడు. ఇప్పుడు తప్పుకోవాలనా కాక? చూసుకో ఏమవుతుందో చూసుకో ఇక లెక్క. జస్టిస్ నరసింహారెడ్డి రియాక్షన్పై ఉత్కంఠ. ఈఆర్సీ అనుమతి ఉన్నందున విచారణ అక్కర్లేదన్న కేసీఆర్. ఈఆర్సీ అనుమతి ఉన్నది, అన్ని ఉన్నాయి, అందుకని విచారణ అర్హత లేదని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి అర్హత లేదని చెప్పేసి మాట్లాడాడు కాక. ఇక ఆయన లేవనెత్తిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చుతున్న కమిషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం చేస్తారు ఎల్ నరసింహారెడ్డి గారు అంటే బరాబర్ ఆయన చర్య తీసుకుంటాడు, గట్టి మనిషి ఆయన. ఇక తెలియదు కాకకు తెలుసు ఆ విషయం, గట్టి మనిషి అని కూడా తెలుసు. ఇది రఘు సార్ చెప్తున్నటువంటి మాట. తర్వాత కోదండ సార్ కూడా మనం లైన్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ పేపర్లో. ఇక సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్స్ ఉండాలి. 2,000 కోట్ల రూపాయలతో 65 ఐటీఐలను తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇప్పిస్తాం. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ప్రస్తుత విద్యా విధానం 40 ఏళ్ల కిందటిది. నేటి పరిస్థితులకు తగ్గట్టు ఏటీసీల ఏర్పాటు. విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి. ఈ శాఖను నేనే స్వయంగా చూసుకుంటా. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్కు సీఎం శంకుస్థాపన చేసిండు రేవంత్ రెడ్డి గారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఐటీఐలు మొత్తం కూడా పట్టించుకోకుండా అయిపోతా ఉన్నాయి. తర్వాత నిజంగా కూడా దాని ద్వారా మా అన్న మా పెద్దన్న కూడా ఐటీఐ చేసిండు. చేసిన తర్వాత మంచి ఎలక్ట్రిసిటీలో ఇవంతా కూడా మంచి అన్నిట్లలో కూడా మంచి ఆరితేరు ఉన్నాడు ఆయన. దాంతో ఈజీగా స్వయంగా ఉపాధి అవకాశాలు తీసుకోవచ్చు, లేదంటే మంచి మంచి కంపెనీల్లో కూడా ఆఫర్లు ఇస్తుంటారు, అట్లా జాబులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటా ఉంటానంటే ఇక్కడ ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఇది ఏటీఎస్ ఏదైతే ఉందో, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేనే చూసుకుంటా. దానికోసం 2,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అంటే ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డును పడడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళకి మంచి జరగాలంటే ఇటువంటి స్వయం సహాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వీటితోటి. అందుకని ఈ శిక్షణ ఇప్పిస్తున్నాం, వృత్తి విద్యా శిక్షణ ఇప్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. దీనిపైన ఎప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోలేదు గతంలో. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ మాత్రమే ఉంటే ప్రయోజనం లేదని, సర్టిఫికెట్తో పాటు స్కిల్స్ ఉంటేనే ఎక్కడైనా రాణించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇక్కడ చూడండి, నిరుద్యోగులకు సంబంధించి ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఏటీసీగా అప్గ్రేడ్ చేయాలని కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగుపెడుతున్నదని చెప్పారు. కానీ మన విద్యా విధానం మాత్రం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు చెందినదిగా ఉందని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం కోసమే ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్కిల్స్ లేకపోవడంతో యువత ప్రైవేట్ రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపించుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికీ లక్షల మంది యువత టీజీపీఎస్సి, మెడికల్ బోర్డు, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైపు చూస్తున్నారని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న మంగళవారం హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. నిన్న ఐటీఐలను ఏటీసీలుగా అంటే వాటి కనీసం వాటిని పట్టించుకోకుండా మరి గత ప్రభుత్వం వదిలేసింది. కాకపోతే ఏంటంటే దాని ద్వారా స్వయంగా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి మంచి కంపెనీల్లో ఆఫర్లు వస్తాయి, ప్రైవేట్ కంపెనీల్లో కానీ ప్రభుత్వ కంపెనీల్లో కూడా ఆఫర్లు వస్తాయి. కాబట్టి దాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయి. వాటిల్లో 40-50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు పోటీ పడుతున్నారు. మధ్య దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. మేం పాలకులం, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు, మేం సేవకులం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇక షుగర్ మందుల రేట్లు పెంపు. షుగర్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్,
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు వినియోగించే మందులతో పాటు మల్టీవిటమిన్ మెడిసిన్స్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 54 డ్రగ్స్ ఫార్ములేషన్స్, తర్వాత 8 స్పెషల్ ప్రొడక్ట్ల రిటైల్ ధరలను కూడా సవరించిందంట. మొత్తం కూడా షుగర్, తర్వాత గుండె జబ్బులు, హై పవర్, వీళ్ళందరూ కూడా తగ్గించాలి. అసలు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే తగ్గించాల్సినటువంటి మందులు వాటికి పాపం దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు. షుగర్ కానీ, తర్వాత గుండె జబ్బులు ఉన్నవారు కానీ, తర్వాత హైపర్ టెన్షన్ కానీ, వీళ్ళందరూ కూడా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాటిని తగ్గించాల్సిన అవసరం ఉన్నది, కాకపోతే పెంచడం మాత్రం సరికాదు అని చెప్పేసి తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక రీల్స్ కోసం రివర్స్ చేస్తుంటే లోయలో పడ్డ కారు. ఈ రీల్స్, బీల్స్ అన్నీ కూడా పరిచయం చేయకూడదు నాయన, జీవితంలో చాలా సాధించేది ఉంటుంది. ఈ రీల్స్ చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి చచ్చిపోయింది పాపం, చూడరు ఏమైందో. రీల్స్ కోసం కొండపై కారు రివర్స్ చేస్తూ బ్రేక్ వేయడానికి బదులు ఎక్సిలేటర్ నొక్కిందట. తొక్కడంతో ఆ లోయలో పడి 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని సులిభంజన్ హిల్స్పై ఈ ఘటన జరిగిందట. పాపం మీకు అమ్మాయి చచ్చిపోయింది. ఆమె ఏం చేసిందంటే రీల్స్ రీల్స్ అని చెప్పేసి ఇంకా కార్ది అంటే కొండ మీదకి వెళ్ళి మంచిగా ఇట్లా తీసి సినిమా షూటింగ్లు అక్కడ చేసిండ్రు. బాగానే ఉన్నది. మీరు చేస్తే చేస్తారు కానీ ఇటువంటి ప్రమాదాలు చేయకుండ్రి. లీల దగ్గరకు పోయి ఇట్లా ఫోటోలు పెడతా ఉంటారు, ఇట్లా ఇట్లా అంటుంటారు, లీలతోటి నిప్పుతోటి, తర్వాత ఇటువంటి కొండలతోటి ఆడుకోవద్దరు బాబు. మొత్తం ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది. మీ అమ్మాయి మస్తు ఆశలు పెట్టుకుంటారు మీ మీద. మీరు మొత్తం ఆగం అయితే వాళ్ళు ఇంకా బాధపడతారు పాపం. అవేం చూసుకోకుండా ఇట్లా చేయకుండ్రి, పిచ్చి పిచ్చి పనులు. గొడవకు బలైన 4 ప్రాణాలు. గొడవలకు 4 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇక పగ ప్రతీకారాలకు మరో 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి పలు జిల్లాల్లో ఘటనలు జరిగినాయట. మరి ఏందో కొట్టుకుని పెట్టుకుని బాగానే జరుగుతున్నాయట. 4 చచ్చిపోయారు, ఇంకో 2 అందులో హాస్పిటల్ ఉన్నారట. కథ గట్లున్నది. ఇగో నకిలీ బంగారంతో మస్కా. నకిలీ బంగారంతో మస్కా తక్కువ ధరకే గోల్డ్ అమ్ముతామంటూ మోసం చేస్తున్నారట. జాగ్రత్తగా ఉండండి. ఎవడు కూడా ఫ్రీగా ఇయ్యర్రా బాబు, ఎవరు కూడా తక్కువ ధరకు ఎందుకు ఇస్తారు వాడు? బానికి ఏంది చెప్పు. ఇప్పుడు సగం ధరకే ఇస్తాను అని ధనుమని పోయి కొనుడు, కొన్న తర్వాత లభోదిబానుడు, ఇదంతా పరిశాన్ అవుతుంది. ఇంకో ఇట్లా మొత్తం కోట్లు కొట్టేస్తారట దొంగలు. తక్కువ ధరకే గోల్డ్ అమ్ముతామంటూ మోసం. హైదరాబాద్ వ్యాపారం నుంచి 1.16 కోట్ల రూపాయలు కొట్టేసిన ముఠా. 1.16 లక్షల రూపాయలు కొట్టేసినట. 4 అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు 5 కిలోల నకిలీ గోల్డు, 6.86 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం, అయితే ఇక 51 లక్షల రూపాయల క్యాష్, 3 కార్లు కూడా సీజ్ చేసిండ్రంట. జాగ్రత్తగా ఉండండి, ఇట్లా ఉనకుని. ఎందుకంటే ఓడు ఫ్రీగా ఇయ్యాడు, ఓడు తక్కువ ధరకు ఎందుకు ఇస్తాడు చెప్పువాడు. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ బురిడి కొట్టిస్తున్న 4 సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 51 లక్షల రూపాయలు, 5 కిలోల నకిలీ బంగారం, 6.86 కోట్ల రూపాయల విలువైన ఫేక్ నకిలీ కరెన్సీ నోట్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సిపి తరుణ్ జోషి మంగళవారం వెల్లడించిండు. ఇవి ఇది కథ. కాబట్టి నకిలీ బిక్లీ అవన్నీ నకిలీయే ఉంటే ఎందుకు ఆడు తక్కువ ధరకు ఎందుకు ఇస్తాడు? అర్థం చేసుకోవాలి కదా. ఇక దేశాభివృద్ధిలో వ్యవసాయమే కీలకం. రైతులు, మహిళలు, యువత, పేదలకే మా ప్రాధాన్యం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇక పిఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు రిలీజ్ చేసినారు. 9.26 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. వారణాసిలో పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో ప్రధాని స్పీచ్ ఇచ్చిండు. ఇక గంగాహారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిండు. ఇక ఆ గంగానది నాకు నన్ను ఆశీర్వదించింది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక నీటి నిర్వహణలో తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.001% నిర్లక్ష్యం వహించినా, అంటే రవ్వంత నిర్లక్ష్యం వహించినా దాన్ని సరిదిద్దుకోండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ కామెంట్. తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఇక నీటిపై స్టూడెంట్ మార్చ్. సుష్ణు ఎంబీబీఎస్ సీట్ల కోసం ఇవ్వట్లేదు. కోట్ల రూపాయలు ఉంటాయి. 20 లక్షలు ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో అయితే 20, 50 లక్షల రూపాయలు దాకా ఉంటుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలో అటువంటి పరీక్షను 30 లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ అంపేసిరట. బట్టి చేసి ఒక్కొక్కరికి 69 ర్యాంకులు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంకులు అంటే మొత్తం 100 మార్కులు అసలు అది 100 మార్కులు రావడం అంటేనే గగ్గం. ఒకరికి వచ్చుడే కష్టం. దాని తర్వాత ఒకటే సెంటర్లో 6 ఫస్ట్ ర్యాంక్ అట. ఏది 100 మార్కులు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. హిమాయత్ నగర్
వై జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టినరు. అక్కడ నిన్న ఏది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్న కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నీటుకు నిజంగా అసలు ఎందుకంటే కోట్ల కోట్లు ఇప్పుడు ఒక సీటు కొనాలంటే కోటి రూపాయలు, 20 లక్షల రూపాయలు, 1 కోటి మట్ల నడుస్తూ ఉంది కథ. నిన్న మొత్తం యువజన సంఘాలు, తర్వాత విద్యార్థి సంఘాలు అన్నీ కూడా మొత్తం భారీగా తరలొచ్చేసినాయి. అక్కడ హిమాయత్ నగర్ నుంచి ట్యాంక్ బండ్ దాకా, అంబేద్కర్ విగ్రహం దాకా వెళ్ళినారు. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. అన్న అతను నీట్ పైన స్టూడెంట్ మార్చ్ నిర్వహించింది నిన్న మీరు అందులో మీరు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్సీగా, తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకునిగా గతంలో పాల్గొన్నారు. అంటే అసలు యాక్చువల్గా నీట్ ఎగ్జామ్కి సంబంధించి క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్తుంది 0.001%, ఒకవేళ తప్పు జరిగినా కానీ సరిదిద్దుకోరు నాయన అని చెప్పేసి చెప్తుంది. అయినా కానీ మరి ప్రభుత్వం దీని మీద స్పందిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారన్నా మీరు? అంటే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ ప్రభుత్వం కానీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు, అది కేంద్రం కానీ రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ట్రాంక్విటీ తోటి ఎగ్జామ్ లో ఎటువంటి అవకతవకలు జరగలేని ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దీన్ని మర్చిపోయి ఏదైతే ఒకటే సెంటర్ లో టీజీఎల్ ఉన్న స్టూడెంట్స్ కి ఫుల్ కి ఫుల్ మార్క్స్ రావడము, గ్రేస్ మార్క్స్ చేయడము, వారానికి ఒక స్టేట్ లో ఈ రకంగా గందరగోళాలు జరిగినాయని చెప్పి బయటపడడం, స్టూడెంట్స్ అందరికీ కూడా 24 లక్షల మంది పిల్లలకి నిజంగా మేము రాసిన దానికి మా ఫలితాలు వచ్చినా లేదా అని ఒక డౌట్ క్రియేట్ అయింది. అండ్ అది చాలా స్పష్టంగా కూడా ఏదైతే ఆ సంస్థ కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా చాలా స్పష్టంగా 1500 మంది గ్రేస్ మార్క్స్ వేసిన మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే క్వాంటిటీ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది చాలా స్పష్టంగా దెబ్బతిన్నదని మనకు అర్థమవుతుంది. తర్వాత 13 మందిని అరెస్ట్ కూడా చేసిండ్రు. అదే ఇప్పుడు అవకతవకలు జరిగినాయి, తప్పు జరిగిందని చెప్పి తెలిసినప్పుడు ఇమీడియట్ గా ఎగ్జామ్ ని మొత్తం రద్దు చేసి టైం వేస్ట్ చేయకుండా రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారి పైన ఉంటుంది. అవును. అండ్ భరోసా కల్పించడానికి సంబంధించి, ఎందుకంటే అది ఎలక్షన్ టైం కాబట్టి, ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి భారతదేశ ప్రజలకి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. ఇంకా ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, May 18th or 22nd రావాల్సిన రిజల్ట్ ఆపి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో సాయంత్రం రిలీజ్ చేశారు. అంటే చాలా కాన్స్పరసీకి దారితీస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా ముందే తెలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ లో సాయంత్రం రిలీజ్ చేస్తే ఆ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ లో అందరు ఆడబిడ్డలో ఉంటే ఇది బయట పడదనుకురా, లేకపోతే ఏం జరిగిందని చెప్పి అనేక డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవన్నీ క్రియేట్ కాకుండా 14 రోజులు సమయం ఇచ్చినాం, సరే ఎక్కడన్నా తప్పు జరిగిందేమో సరిదిద్దుకుంటారేమో అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మోడీ గారు స్పందించకపోవడము, అసలు తప్పే జరగలేదని చెప్పి మాట్లాడము, ఇంకోటి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రో, ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు వాళ్ళే తప్పు చేసిర్రు అని చెప్పి తెలిసింది. కండక్ట్ చేసిన తప్పున్నప్పుడు వారి దాంట్లోకెళ్ళే కమిటీ చేసి ఆ చైర్మన్ గారికి మళ్ళీ అథారిటీ ఇచ్చి దొంగతనం ఎవరు చేసిర్రు బయట పెట్టారో అని ఆయనకే చెప్తారు. దొంగ తలచీలు ఇచ్చినట్టుంది అంటారు. సేమ్ ఇదే టీఎస్పీఎస్సీ ఎట్లయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో అదే తీరులో అదే తరహాలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వము నీట్ పరీక్ష విషయంలో అదే రకంగా వ్యవహరిస్తుంది. అందుకే మేము చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేసింది కూడా ఏంటంటే, ఇది రాజకీయ కోణం కంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో నమ్మకాన్ని కోల్పోతే రేపొద్దున యూపీఎస్సీ సరిగా కండక్ట్ అవుతుందా లేదా, లేకపోతే ప్రతి ఎగ్జామ్ పైన కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఒకసారి రాష్ట్ర యువకులకి నమ్మకాన్ని కోల్పోతే, ఆ శాంటిటీని కోల్పోతే ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో అర్థమే లేదు. సో దానికి సంబంధించి ఇమ్మీడియట్ గా నీట్ పరీక్షని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలి. సెకండ్ది ఏదైతే ఈ మొత్తం విచారణని కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించి నేరస్కతి కఠినంగా శిక్షించాలి, బాధింపబడ్డ విద్యార్థులకు న్యాయం చేకూర్చాలి, దానితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. కేంద్ర పరిధిలో వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతున్నారు కాబట్టి రాష్ట్రాలకి ఏదైతే నిర్వహించుకునే అవకాశం కల్పిస్తే రాష్ట్ర పరిధిలో ఆ ఎగ్జామ్స్ ని ట్రాన్స్పరెంట్గా 100% ప్రతి విద్యార్థికి నమ్మకం కల్పించే విధంగా ఎగ్జామ్స్ రాష్ట్రాలు నిర్వహించుకుంటాయి.
దానితో పాటు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది కుటుంబాలకి వారి తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ అన్న. ఇది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అంటే ఇక్కడ 100% ఇది ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పేసి అన్ని చాలా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు కూడా దీనిపైన ప్రకటన విడుదల చేస్తూ ఉన్నారు. 100% మళ్ళీ ఈ పరీక్ష ఏదైతే ఉందో, ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగిందని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్న తర్వాత అవకతవకలు జరిగినాయని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్నే కొనసాగిస్తే కరెక్ట్ కాదు. తర్వాత నీటి పరీక్షని 100% రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి మొత్తం కూడా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు. విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ కూడా, అంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ కూడా దీనిపైన ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసింది. కాబట్టి దీనిపైన 100% స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. తర్వాత నీటిని రీకండక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి డిమాండ్లు అయితే వస్తున్నాయి. ఇక టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్. టెట్ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అసహనం. ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్ అయిందంట. గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలులో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. టీచర్ల ప్రమోషన్కు సంబంధించి 10,000 మంది టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తే, అయితే టెట్కి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకపోయినా పర్వాలేదు 2010 కంటే ముందున్న వాళ్లకు అని చెప్పడం, అయితే అట్లా అట్టెట్లే చేస్తారు, అది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జి ఇంకా క్లియర్గా అది తీర్పే రాలేదు, రాకముందే మీరు ఎట్లా కండక్ట్ చేస్తారని చెప్పేసి అక్కడ మళ్ళీ సీరియస్ అయిందంట హైకోర్టు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది. 2010 ముందు ఎడ్జిటీలుగా ఉన్న ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించేందుకు టెట్ అర్హత పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ జాబితాను రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010 ముందు ఉన్న టీచర్లకు టెట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసి తిరిగి సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి కూడా ప్రమోషన్స్ ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యింది. పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ టెట్ లేకుండా ఎట్లా మీరు ప్రమోషన్లు ఇస్తారు, అది అంటే అది పెండింగ్లో ఉండగానే మీరు ఎందుకు అట్లు ఇస్తారు చేస్తారని చెప్పేసి అక్కడ విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు పైన ఆమె సీరియస్, హైకోర్టు సీరియస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది, ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పు. చూసుకో ఇక కాకా వేసిన కథ ఎట్లున్నదో చూడరు ఒకసారి. పాత అప్పు తీరవడానికి మళ్ళీ కొత్త అప్పు, వడ్డీలు కలుస్తేందుకు, తర్వాత కిస్తీలు కడతాందుకే పైసలు సరిపోతూ ఉంటాం, అప్పు తెచ్చినా సరిపోతలేవు, అది పరిస్థితి. 199 రోజుల్లో 25,118 కోట్ల రూపాయల రుణం తీసుకున్న సర్కార్. గత సర్కార్ చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది 38,040 కోట్ల రూపాయలు కట్టినరు. 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే 38,000 కోట్ల రూపాయల గతంలో చేసినటువంటి అప్పులు కిస్తీలకు కడతాందుకే సరిపోలే, అంటే ఈ అప్పు తీసుకున్న సరిపోకుండా ఇంకా 13,000 కోట్ల రూపాయలు అదనంగా కట్టాల్సి వచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక ఏం చేసినాం అంటే ఒక ఇది చేసిన అటుకులే బుక్కిండు అప్పులు వేసినట్ట కాక అప్పు వేసి ఒక కుప్ప పెడితే వీడిట్లున్న పరిస్థితి. అప్పు తీసుకున్నా కానీ అప్పు తీసుకున్న అప్పుతోటి కూడా వడ్డీలు తర్వాత కిస్తీలు కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకోవేయండి కాక. మేము అద్భుతం చేసినా, అట్లే చేసినా, ఇట్లే చేసినా ప్రజలే తప్పు చేసినా అంటారు అక్కడ కేటీఆర్. ఇదేనా మీ చేసింది? రాష్ట్ర ప్రభుత్వం 199 రోజుల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు సరిపోవడం లేదు. 2024-25 ఓటు అన్న అకౌంట్ బడ్జెట్లో 59,625 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 6 నెలల్లో 25,118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. ఇదే వ్యవధిలో గడిచిన 15 చేసిన అప్పులకు 38,040 కోట్ల రూపాయల రీపేమెంట్లు అసలు వడ్డీ కలిపి కిస్తీలు కట్టింది. అయితే గడిచిన 15 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7,00,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీలే తడిసి మోపడైతున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ అప్పులు కిస్తీలకే చెల్లించింది. అప్పుల భారం అంతకంతకు రాష్ట్ర ప్రజలపై మోపడం కంటే కాస్త ఆచితూచి ముందుకెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. చూసుకొని కథ. 25,118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటే కూడా సరిపోలే, 38,040 కోట్ల రూపాయల
ఏది వడ్డీలు తర్వాత కిస్తీలు ఇవే చెల్లించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడదట. ఇంకా అట్లున్నది కథ. ఇంకా నేను చేసిన నేను చేసిన అంటాడు కాక, ఇంకొక ఇదే చేసినావు నువ్వు. ఇక జూలై నుంచి మస్తు వానలు, రాష్ట్రంలో యాక్టివ్గానే ఋతుపవనాలు. వాతావరణ శాఖ అధికారుల వెల్లడి, రానున్న 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఇప్పటిదాకా కొన్ని జిల్లాల్లోనే వానలు కొట్టినాయి. ఇక 11 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కానీ కాకపోతే వచ్చే నెల నుంచి భారీగా వర్షాలు ఉంటాయంట, మస్తు వానలు వస్తాయంట, ఈసారి ప్రాబ్లం ఏం లేదని చెప్పి చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒకవేళ అంటే ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు కావాలంటే 100% సూచించండి. దాన్ని 100% మీరు ఇచ్చినటువంటి సూచనలు 100% పాటిద్దాం, పాటించేసి ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే, చెదరపు అడుగుకు 30,000 ఖర్చు, రిషికొండపై నిర్మాణాలకు అతి భారీ వ్యయం. ఇక స్టార్ హోటల్ పేరుతో నిర్మాణం ప్రారంభం. పర్యాటకులకు ఒక్క రూమ్ లేకుండానే భవనాలంట. స్టార్ హోటల్లో 1 కోటి రూపాయలతో హంగుల గది, 450 కోట్ల రూపాయలకు కావలసిన రూములు 450 రూములు కావాలి. 1 కోటి రూపాయలకు ఒక్క రూమ్ అయినా కానీ, కానీ రిషికొండలో కట్టినవి 12 బెడ్రూమ్లే కట్టిండట. ఎవరు అక్కడ? ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో రాజధాని చేస్తా, విశాఖపట్నంలో నేను అక్కడ నివాసం ఉంటా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసిండు. అంటే 450 కోట్ల రూపాయలు పెట్టి 12 బెడ్రూమ్లే ఉన్నాయంట అందులో, అయితే 12 రూమ్లే ఉన్నాయంట. దీంతో మొత్తం కూడా ప్రజాధనం అంతా వృధా చేసిండు, విలాసాలకు వాడుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రిషికొండ అనేటువంటి కొండ ఉన్నది అక్కడ, దాన్ని మొత్తం బొడుగుండి చేసేసి అక్కడ పర్యాటక కేంద్రం పేరుతోటి మొత్తం కథం చేసిండట. అది ఏపీకి సంబంధించిన వార్త. ఇక ఎన్టీఏలో సంస్కరణలు, పరీక్షల వివాదాల నేపథ్యంలో నిర్ణయం. సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ, కోర్టు తీర్పు ఆధారంగా నీట్ పరిష్కారం కేంద్ర ఉన్నతాధికారి వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం. నీట్లో అవినీతికి అరెస్టులే రుజువు, అయినా మోదీ మౌనం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక నీట్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి, విద్యార్థి యువజన సంఘాల డిమాండ్. స్టూడెంట్ మార్చ్ పేరిట హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నిన్న హైదరాబాద్లో నిర్వహించినటువంటి భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఎన్ఎస్యుఐ నిరసన చెప్పింది. అందులో రాష్ట్ర ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బలమూరి వెంకట్, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కూడా అంటే ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. రోజుకు 191 కోట్ల రూపాయలు అప్పులు అసలు వడ్డీ కింద సర్కారు చెల్లిస్తున్న సొమ్ము ఇది. ఇక ఈ నెల 17 వరకు తీసుకున్నది 25,118 కోట్ల రూపాయలు, అసలు వడ్డీల కింద కట్టింది 38,040 కోట్ల రూపాయలు అంట. గత ప్రభుత్వం రుణభారం ఈ సర్కారుపై పడతా ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకునే అప్పుల కంటే పాత రుణాలు చెల్లించాల్సిన అసలు వడ్డీ సొమ్మే భారీగా కనిపిస్తుందంట. కాబట్టి అప్పులు తీసుకున్నా సరిపోతలేదు, కడతందుకు వడ్డీలు కడతందుకే సరిపోతలేదంట, మిత్తి కడతందుకు గాడికి తీసుకొచ్చిండు కాక, అప్పులు వేసిండో అటుకులే బుక్కిండో అప్పులే వేసిండో కొడుకు, అంటే ఇట్లా వేసి పెట్టిండు కొడుకు. కేసీఆర్ చేసిన కథకి ఇట్లున్నది. ఐటీఐ ఇక ఏటీసీ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా మార్పు. 2,324 కోట్ల రూపాయల వ్యయంతో 65 శిక్షణా కేంద్రాలు అప్గ్రేడ్ చేసిండ్రు. ఇక టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో 10 ఏళ్ల కాలానికి ఒప్పందం. ఐటీఐల్లో 50 ఏళ్ల నాటి నైపుణ్యాలు, వాటితో ఫలితం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. విద్యార్థులు ఏటీసీలో చేరాలి, ప్రతి నెల పర్యవేక్షిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిండు. ఏటా 6 దీర్ఘకాలిక కోర్సుల్లో 15,860 మందికి, 23 స్వల్పకాలిక కోర్సుల్లో అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ తర్వాత షార్ట్ టర్మ్ అంటారు కదా, 31,200 మందికి శిక్షణ ఇస్తున్నారంట. పూర్తయిన అనంతరం టీటీఎల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయంట. కాబట్టి దీనికి సంబంధించి నిన్న మల్లెపల్లిలో ఏటీసీని ప్రారంభించారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పేసి ప్రారంభించారు ముఖ్యమంత్రి. మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిండ్రు అక్కడికి. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి, పారిశ్రామిక అనుకూలతను వినియోగించుకోండి. లాక్హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ తర్వాత ఇండియా డైరెక్టర్తో సీఎం మాట్లాడిండు. ఇక
21న మంత్రివర్గ భేటీ, రుణమాఫీ విధి విధానాలపై చర్చ జరుగుతుందంట. అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. నకిలీ బంగారంతో మాయ, కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న సరుకు తక్కువ ధరకేనంటూ మోసం చేస్తా ఉన్నారంట. అదే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు, పట్టుకుంటే అది తక్కువ ధరకు దొరుకుతుంది, మేము మెల్లగా తీసుకొచ్చేసినాం దాన్ని, అందుకని మీకు సగం ధరకే ఇస్తామని చెప్పేసి బురుడిగా పొట్టిస్తున్నారంట దొంగలు. దాంతో మోసపోయి చాలామంది కావచ్చు, కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే ఇట్లా తక్కువ ధరకే దొరుకుతుంది కదా, వీళ్ళు బ్లాక్లు అమ్ముకుంటారని చెప్పేసి తెలిసి అనుకొని వీళ్ళు చాలామంది కొని మోసపోయినరంట. ఇంకో అది పరిస్థితి. బుట్టలో వేసుకునేలా డెన్లో చుట్టూ నకిలీ కరెన్సీ కట్టలు అంట, సరుకు కూడా పెట్టుకొచ్చుంటారు, అంటే పైసలన్నీ పట్టుకొస్తారు, పైసలు కూడా నకిలీ కరెన్సీ కట్టలు, ఇవన్నీ పైసలే మేము అమ్ముకుంటూ వస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారంట. ఆ నోట్లు ఇచ్చి కొనేవారు డమ్మీలే, ఇదంతా నమ్మి అమాయకులు బలి అయిపోతూ ఉన్నారంట. ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారు, వెళ్తా వాడే బంగారం తీసుకొస్తాడు, నకిలీ బంగారం తీసుకొస్తాడు, వారే నకిలీ కట్టలు తీసుకొస్తాడు, పైసలు తీసుకొస్తాడు, వాళ్ళు కొంతమంది వాళ్ళ గ్యాంగే ఉంటుంది, వాళ్ళే వచ్చి కొన్నట్టుగా చేస్తారు, చిన్న కొన్నట్టుగా చేస్తే చాలామంది కొంటారుగా, మేము కొంటే ఏమైతుందని చెప్పేసి అమాయకమైనటువంటి ప్రజలు వాళ్ళు కూడా కొంటారు, కొని మోసపోతారు వాళ్ళే ఇదంతా డెన్లు ఏర్పాటు చేస్తారట దొంగలు. ఆ నోట్లే ఇచ్చి కొనేవారు డమ్మీలే, ఇదంతా నమ్మి అమాయకులు బలైపోతూ ఉన్నారు. తర్వాత ముఠా వ్యక్తే పోలీసు దుస్తుల్లో వచ్చి దారి కాచి తనిఖీ చేస్తారంట, నకిలీ బంగారం స్వాధీనం చేసుకుంటాడు, ఎవరి దగ్గర కొన్నోళ్ళ దగ్గర కూడా పోలీసులేనని బాధితులు మౌనం వహిస్తారు, సప్పుడే కూకుంటారు, ఓ ముఠా దందా ఇట్లా చేస్తూ ఉన్నారంట. నలుగురి అరెస్టు, 51 లక్షల రూపాయల నగదు, 5 కిలోల నకిలీ బంగారం, 6.86 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారట. ఈ కొన్న బంగారం సగం దానం కొన్నదంటే అది కూడా ఇయ్యారట, నకిలీ బంగారం కూడా అది కూడా ఇవ్వకుంటే దాన్ని కూడా మళ్ళీ తీసుకుంటారట పోలీసులు లెక్క వచ్చేసి. ఎంత కథ చేస్తారట దొంగలు. బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామంటే ఎవరు నమ్ముతారు, ఆ ముఠా మాత్రం ఇట్టే నమ్మిస్తుంది, తమ దగ్గర కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన బంగారం ఉందని, అతి తక్కువ ధరకే ఇస్తామని మాయ చేస్తుంది, తొలుత తులాల్లో అసలు బంగారాన్ని తక్కువ ధరకే ఇచ్చి బుట్టలో వేసుకొని ఆ తర్వాత కిలోల్లో నకిలీ బంగారాన్ని అంటగట్టి లక్షల్లో సొమ్ము చేసుకుంటుంది. పైగా ఈ దగ అంతా పోలీసుల దాకా వెళ్లకుండా ఉండేందుకు పెద్ద డ్రామా కూడా ఆడుతున్నారట వీళ్ళ కథ. ఇక పాన్ పరేషాన్, భారీ స్కామ్లా పాన్ కార్డుల దుర్వినియోగం, మరణించిన వారి పేరిట లావాదేవీలు చేస్తున్నారంట, వృద్ధులు రైతులు కార్డు వారిని వారే టార్గెట్ అంట. ఇక ఐటీ నోటీసులతో బాధితుల లబోదీబు అంటున్నారు, దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయంట. ఇక పాన్ కార్డులు తీసుకొచ్చేసి వాళ్ళ పేరు మీద పైసలు వేసినట్టుగా వాళ్ళ పేరు మీద దంద నడుస్తుంటే మేమేలా ఐటీ కట్టాలని చెప్పేసి వాళ్ళు పాపం పేదలకు పరిచయం అవుతుందంట లెక్క. రోడ్డు ప్రమాద బాధితులకు 100,000 చికిత్స ఫ్రీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంటా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, మందుల నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు, 15 రోజుల్లో తనిఖీలు మొదలు, త్వరలో బదిలీలు, తర్వాత 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు, ఆచార్యులు అధ్యాపకుల మూల వేతనం పెంపు అంట, సిబ్బందికి టెన్షన్గా వేతనం, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నాడు. 100% రోడ్డు ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో, రోడ్డు ప్రమాదంలో అంటే అక్కడ ఏదైతే గాయపడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోతే 100,000 రూపాయల వరకు అక్కడ ఫ్రీగా వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే అంటే డబ్బులు లేక, అప్పటికప్పుడు డబ్బులు కట్టలేక చాలామంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, పేదవాళ్లకు వైద్యం అందలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా కూడా ఒక మంచి అంటే పేదలకు కానీ తర్వాత ప్రజలకు కానీ మంచి చేసే ఒక స్కీమ్గా మాత్రం దీన్ని పేర్కొనవచ్చు. కాబట్టి మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మంచిగా ఉంది, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా వైద్యానికి భయపడే పరిస్థితులు ప్రజలకు ఉండకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 100,000 రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది, దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రహదారుల వెంట జరిగే ప్రమాదాల్లో క్షరగాత్రులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే అంతగా వారి ప్రాణాలు నిలిచే ఉండే అవకాశాలు ఉంటాయి, అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్ అని అంటారు. ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతోమంది మరణిస్తుంటారు, దీన్ని నివారించే లక్ష్యంతో 100,000 రూపాయల ఉచిత వైద్యం పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. గొప్ప పథకం, నిజంగా మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, ప్రభుత్వం తీసుకుంటే ఇది గొప్ప విషయం అవుతుంది. 100% చాలామంది ప్రాణాలు కాపాడబడతాయి. పైసలు ఇప్పుడు నేను హాస్పిటల్కి పోతే వాడు ఫస్ట్ అడ్వాన్స్ కట్టు, 50,000 కట్టు, 100,000 రూపాయలు కట్టు అంటారు. అటువంటి పరిస్థితులు పైసలు కట్టనే వాళ్ళు ప్రాణాలు పోతూ ఉంటాయి, వైద్యం స్టార్ట్ అయ్యారు చాలా హాస్పిటల్లలో, దాంతో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మంచి పథకం. భద్రాద్రి గుదిబండ,
ఇక పవర్ ప్లాంట్ ను కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టారు. రానున్న పాతికేళ్లలో ప్రజలపై 9,000 కోట్ల రూపాయల భారం, యాదాద్రితో ఏటా 1,600 కోట్ల రూపాయల రవాణా ఖర్చులు, ఛత్తీస్గఢ్ విద్యుత్తుతో మొత్తం 3,385 కోట్ల రూపాయల నష్టం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కె రఘు నివేదిక, విద్యుత్ జేఏసీ అధ్యక్షులు. ఇక కేసీఆర్ నిర్ణయాలతో 81,000 కోట్ల రూపాయల అప్పులు, క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ అంటా ఉన్నారు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు. వానమ్మ రామమ్మ వర్షాల కోసం రైతన్నుల ఎదురుచూపులు, రాష్ట్రంలో బలహీనంగా నైరుతి ఋతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే వానలు వస్తాయంట. ఇంకేముంది, ఈసారి నైరుతి ఋతుపవనాలు మే 31 నాటికే కేరళ చేరుతాయి. లానినా ప్రభావంతో వానలు ఎక్కువగా పడతాయని ఊహించారు. కానీ సకాలంలో ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు బలంగా విస్తరించకుండా బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గడిచిన 2-3 వారాల్లో అడపాదడపా కురిసిన వానలతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారంట. ఎండకు ఉక్కపోతకు కూడా తోడు కావడంతో తొలకరి పలుకులకు అవరోధంగా మారిందంట. బంగాళాఖాతంలో ఏర్పడిన ముసురు ఏర్పడితే తప్ప పంటల సాగు ముందు పడే పరిస్థితి లేదని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి వానమ్మ రామమ్మ అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఏపీ ఏజీగా దుమ్మాలపాటి గవర్నర్కు ప్రతిపాదనలు పంపిన సీఎస్, ఆయన ఆమోదించగానే ఉత్తర్వులు జారీ. 2014-16 మధ్య ఏఏజీగా దుమ్మాలపాటి ఉన్నారు, అనంతరం అడ్వకేట్ జనరల్గా నియామకమైంది ఆయన. ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు మార్చిందంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనాతి తెలంగాణ చూద్దాం. ఇక స్కిల్స్కు పెద్దపీట, ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసమే నిర్ణయం, 50 కోట్ల రూపాయలతో మల్లేపల్లిలో ఏటీసీ నిర్మాణం, 10 ఏళ్లుగా నిరుపయోగంగా ఐటీఐలు, 40 లక్షల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏటీసీల్లో 6 రకాల లాంగ్ టర్మ్ కోర్సులు అంట, 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది, ప్రారంభిస్తూ ఉంది దాన్ని. విండీస్ రికార్డు విక్టరీ, విధ్వంసం సృష్టించిన పూరన్, 98 పరుగులతో వీర విహారం, ఆఫ్ఘాన్పై 104 పరుగుల తేడాతో విజయం. పవర్ ప్లేలో 92 పరుగులు చేసిన వెస్టిండీస్, నెదర్లాండ్స్ రికార్డు బద్దలు కొట్టినట. ధరణిపై సర్కార్ కీలక నిర్ణయం, ఆర్డీఓలు తహసీల్దారులకు లాగిన్, జూన్ చివరి నాటికి సమస్యలు కొలిక్కి. రెవెన్యూ ఆఫీసుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేసి అన్నీ కూడా దన్మని కంప్లీట్ కావాలని చెప్పేసి రిజెక్ట్ అని కొడుతున్నట. రిజెక్ట్ చేసినట్టు చేస్తే మరి అవి పరిష్కారం ఎట్లయితే, ఎప్పుడు కావాలి అవి ఎట్లా పరిష్కారం అనేది చూసి కొంచెం చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. అధికారులు దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ తహసీల్దారులు కానీ, ఆర్ఐలు కానీ, తర్వాత ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దారులు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా దానిపైన ప్రత్యేక దృష్టి పెడితేనే బాగుంటుంది. కేసీఆర్ అరెస్టుకు బీజేపీ ప్లాన్ చేస్తుందంట. నిజంగా అరెస్ట్ అయితే ఉన్నారు మరి వాళ్ళే అంటున్నారు. చూడరిగా 4 అంశాల్లో చిన్న తప్పు లేదు, ఇంకేమున్నదో, 1 రూపాయి నష్టం జరగలే, మరి ఓడిస్తారు, మరి మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చేసేయి. మరి జగదీష్ రెడ్డి గారు నిబంధనలకు విరుద్ధంగా కమిషన్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నాడు ఇక నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ అని చెప్పేసి నేను అంటున్నాడు. మరి చెప్తావా మరి ఇప్పుడు ఒకసారి అక్కడ రఘు గారు, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు గారు, తర్వాత అక్కడ వాళ్ళు కుదరడం సార్ ఇట్లా చెప్తా ఉన్నారు, మరి చెప్పు, మరి వాళ్ళకు వచ్చి సమాధానం చెప్పు. మేము లేదు ఈఆర్సీ ఆల్రెడీ ఒప్పందం అయిపోయిందని చెప్పి చెప్పు, చూపి ఆ కాగితాలు తెచ్చి చూపి. అన్నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. ఇక శృతి సింప్లిసిటీ అని చెప్పేసి వెరైటీ డ్రెస్తో ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చిందట శృతి సింప్లిసిటీని పొగుడుతున్న నెటిజన్స్. ఇక ఎన్డీఏ నేతలు టచ్లో ఉండరు, మోడీ ప్రభుత్వం మనుగడ కష్టమే, ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చు, ఎలాంటి వివక్ష లేకుంటే ఇండియా కూటమి గెలిచేది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎన్డీఏ నేతలు చాలామంది టచ్లో ఉన్నారు నాతో అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలోని కొంతమంది నేతలు తమకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని,
కూటమి పార్టీల సపోర్టుతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. మోడీపై కూటమి పార్టీలకు, కూటమి పార్టీల పైన మోడీకి అంతగా నమ్మకం లేదని ఆరోపించారు. ఇక కూటమి చాలా బలహీనంగా ఉందని, ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం కూల్పోవచ్చని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీకి సొంతంగా మెజార్టీ సీట్లు తీసుకురావాలని మోడీ భావించారని, అయితే ప్రజలు మాత్రం ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను కట్టడి చేశారని, వివక్ష చూపారని కూడా, ఎలాంటి వివక్ష లేకపోతే ఏది ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. మరి ఎవరు టచ్లో ఉన్నారో ఏం కథను చూడాలిగా. వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైంది. 75 ట్రమాకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు. నిరంతర పర్యవేక్షణకు టీంలు నియమిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదు. వాస్తవం అది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. పోలవరం పూర్తయితే మునిగిపోనున్న భద్రాద్రి ప్లాంట్. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ 100 కోట్ల రూపాయలు దోచుకుండు. అభివృద్ధి పేరుతో నిబంధనల ఉల్లంఘన. కేంద్రం చెప్పినా కేసీఆర్ వినలే. తొందరపాటు నిర్ణయం వల్లే ఛత్తీస్గఢ్ ఒప్పందాలు. ప్రొఫెసర్ కోదండరామ్ అంటా ఉన్నారు. పోలవరం పూర్తయితే మునిగిపోతున్న భద్రాద్రి ప్లాంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవం నిజంగా కూడా మన వరదలు వచ్చినప్పుడు మనము తిన్మన్మలన టీం అక్కడికి వెళ్ళింది. తిన్మన్మలన తర్వాత అందరూ కూడా వెళ్ళినాం మేము అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గోదావరి ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పోలవరం కనుక ఎత్తు పెంచితే మాత్రం ఇంకా చాలా గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి దానిపైన గత ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకోలేదు. మరి చూడాలి ఏం చేస్తారు ఇప్పుడు. ఇక భారీ లాస్. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 2600 కోట్ల రూపాయల నష్టం. అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ సప్లై చేయలే. రెగ్యులేటరీ ఆమోదం పొందలే. 3 ఏళ్లలో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టు 9 ఏళ్లైనా పూర్తి కాలే. విద్యుత్ అధికారులు అధికారి రఘు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇందాక మనం ఆయనతో మాట్లాడినాం. ఇక ట్విట్టర్ వార్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. తులకు రుణమాఫీ. రైతులకు రుణమాఫీ కావాలా? ఇది కొంచెం తప్పు అని చూసుకొని తులకు అనుకుంటుంది రైతులకు కూడాలే. రైతులకు రుణమాఫీ కావాలా? నిధులు ఎలా తెస్తామన్నది పింకీలకు కావాలా? కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతా ఉన్నాయి. ఇక రుణమాఫీ ఎలా చేస్తారని అడగడం మా బాధ్యత. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ సమాధానం చెప్తా ఉన్నారంట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తర్వాత బీఆర్ఎస్కి మధ్య ఫైట్ నడుస్తుందంట. ఏది దాంట్లో సోషల్ మీడియాలో. నీటిపై సుప్రీం సీరియస్. 0.001% నిర్లక్ష్యం ఉన్నా సకాలంలో పరిష్కరించాల్సిందే. జూలై 8న తదుపరి విచారణ ఉంటుందని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. నీటిని రద్దు చేయాలి. హైదరాబాద్లో విద్యార్థి సంఘాల నిరసన ర్యాలీ. పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్. నిరసనలో పాల్గొన్న బల్మూరి వెంకట్ అని చెప్పేసి ఎమ్మెల్సీ పాల్గొన్నాడు. ఇక నీటిపై సుప్రీం సీరియస్ అయింది. ఇక నేటి మాట చూసుకుంటే రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఓ మోతాదులో ఉండాలి. మితిమీరిన ఆరోపణలు ఆయా పార్టీల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తాయి. నాయకులంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల్లో ప్రకటించిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలి. రాజకీయాలంటే భ్రష్టు పట్టించిన గత పాలకులను ఆదర్శంగా తీసుకుని అదే విధానాలను ఇప్పటి నాయకులు అనుసరిస్తే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అయితే ప్రజలకు కొద్దో గొప్ప మీద ఉన్న నమ్మకం కాస్త పోతుంది. అందరి నాయకుల ప్రవర్తనను పసిగట్టుతున్న జనాలు మీ రాజకీయ విధానాలను కూలంకషంగా పరిశీలిస్తున్నారు. లీడర్లు అయ్యే అవకాశం అందరికీ రాదు. వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గించుకోకండి. ఖద్దరు చొక్కాలు వేసుకొని ఎందరో పేద ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవండి. రేపటి చరిత్ర పేజీలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోండి అంటూ పెద్దపల్లి రాజన్న రాసిండు. ఎట్లుండాలి రాజకీయ నాయకుడని ఒక నేటి మాట రాసిండు. 5000 భక్తుల గిరి ప్రదక్షిణ. యాదగిరి గుట్టలో సామూహిక గిరి ప్రదక్షిణం ప్రారంభమైంది నిన్న. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. ప్రధానంగా స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు మొదలు. ఉదయం 5:45 ప్రారంభించిన బీర్ల ఐలయ్య కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిండ్రు. శ్రీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో మంగళవారం 5000 మంది భక్తులతో గిరి ప్రదర్శన ప్రారంభమైంది. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజైన సోమవారం ఉదయం 5:45 వైకుంఠ ద్వారం ద్వారా
ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రత్యేక పూజలు చేసి సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5,000 మంది భక్తులతో కలిసి కొండ చుట్టూ దాదాపుగా 2.5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి తిరిగి వైకుంఠ ద్వారం వద్ద ముగించారు. కాలినడకన కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 5,000 మంది భక్తులకు ఆలయ ఆఫీసర్లు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి కొండపైకి వెళ్ళి నారసింహుని దర్శించుకుని మొక్కిలు చెల్లించుకున్నారు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఇక్కడ ఇంతకుముందు సింహాచలం తర్వాత కొన్ని చోట్ల మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ ఉండేది. అంటే గిరి అంటే ఆ కొండ చుట్టూ తిరగడం అనేటువంటిది ఉంటుండే. ఇది యాదగిరిగుట్టలో నిన్న స్టార్ట్ చేసిండ్రు మా ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య దాంట్లో ప్రధానంగా పాల్గొన్నాడు. ఇక స్కిల్స్ పెద్దపీట అని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఇక పోలీసు అధికారుల పనితీరు అభినందనీయం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రశంస అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిర్మల్కి సంబంధించి కమలం పార్టీ ఓటమికి కారణాలు ఇవే, ఇతర పార్టీ నాయకుడికి ఎంపీ టికెట్ కేటాయింపు, 500 బూతుల్లో ఏజెంట్లు లేకపోవడము వైఫల్యమే, పార్టీ ఫండ్ పూర్తి స్థాయిలో వినియోగించలేకపోవడం, ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శించిన కమల్నాథులు, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల స్కానింగ్ రిపోర్టు విడుదల చేసిండ్రంట. అటవీశాఖ దౌర్జన్యాలు ఆపాలి, పోడు వ్యవసాయ సాగుదారులందరికీ హక్కు ప్రతారాలు ఇవ్వాలి, తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్. విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ అందించాలి, అంబేద్కర్ యువజన సంఘం నాయకుల డిమాండ్. ఆవుల అక్రమ తరలింపు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది అని చెప్పేసి సిర్పూర్కి సంబంధించి ఒక వార్త. వడ్డీ వ్యాపారుల ఇష్టారాజ్యం, అత్యధిక వడ్డీలు వసూళ్లు, ఇక పోలీసుల దాడులైనా ఆగని వడ్డీ వ్యాపారుల ఆగడాలు. గతంలో 22 మందిపై పోలీసుల కేసులు నమోదు, ఇక అనుమతులు లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులు, వడ్డీ వ్యాపారుల ఆగడాలకు సామాన్యులు సమదలవుతున్నారని చెప్పేసి కామారెడ్డికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠలరావు కస్తూర్బా పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేసిండ్రు. ఇక రగ్బీ అండర్18 టోర్నమెంట్కు సిరికొండ విద్యార్థి ఎంపిక, మహారాష్ట్ర పూణేలో టోర్నమెంట్ ఉంటుందంట. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి, మహిళా మోర్చా ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేసిండ్రు. ఇవి ఇటువంటి ఏ కుండ్రు భయ్ ఇష్టం వచ్చినట్టుగా అట్లా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ముద్ద అని చెప్పేసి ఏగరే వేరాకపోతే ఫోటోలు తీసి పక్కకు పెట్టేసేది, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమవుతలేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దు బాబోయ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ భాషను వ్యతిరేకిస్తూ ఏర్దండి గ్రామస్తుల నిరసన, గతంలో అంతా అవినీతి చేశారని వెళ్ళాడంట. మళ్ళీ ఆయన నియమించడంపై ఉపాధి కూలీల ఆగ్రహం, విధుల్లోకి తీసుకోవద్దని కార్యదర్శికి వినతి అందజేతా అని చెప్పేసి ఒక వార్త ఇబ్రహీంపట్నంకి సంబంధించి. ఇక రెండు కులాల మధ్య చిచ్చు రేపిన గొడవ, గోపాలరావు పేటలో చిలికి చిలికి గానివానలా మారిన వైనం, రెండు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంట. రామడుకు సంబంధించి కరీంనగర్ జిల్లా గోపాలరావు పేట మండల గ్రామంలో ఇక స్మార్ట్ సిటీ పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి, సమీక్ష సమావేశంలో కరీంనగర్ కలెక్టర్ని ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాజన్న ఆలయ అవినీతిపై సిసిఆర్ సంస్థ ఫోకస్, ఇక 10 ఏళ్లుగా ఏఈఓ తిష్టపై దేవాదాయ శాఖకు కమిషనర్కు ఫిర్యాదు, విచారణ జరిపిన చర్యలు తీసుకోవాలని డిమాండ్, మీడియాతో కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ సభ్యుల వెల్లడి. ఇక 2వ విడత దళిత బంధు బాధితుల పాదయాత్ర, మా గోడు వినేది గోస తీర్చేది ఎవరని ఆవేదన, జమ్మికుంట నుంచి హుజూరాబాద్కు పాదయాత్ర చేసిండ్రంట హుజూరాబాద్లో. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నివారించండి, సింగరేణికి రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి, ఏఐటీయూసీ గేట్ మీటింగ్లో సీతారామయ్య రామగిరికి సంబంధించి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మారుమూల గ్రామాల రోడ్ల పరిస్థితి, రోడ్ల దుస్థితి, అధ్వానంగా మారిన రోడ్లు, అవస్థలు పడుతున్న ప్రయాణికులు అని చెప్పేసి నారాయణ కేడుగు వార్త. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు, పోలీసుల తీరును మార్చుకోకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తా, ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్. ఇక ప్రైవేట్ స్కూల్స్లపై జిల్లా కలెక్టర్ చట్టరీత్యా చర్య తీసుకోవాలి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్. మల్లన్నను కలిసిన మెదక్ జిల్లా టీం సభ్యులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది గెలిచిన సందర్భంగా. ఇక జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేసిన సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా అది చేయాలి, అది విద్యా హక్కు చట్టంలో కూడా ఉన్నట్టుంది. ఇక ఆర్వీఎం ఆసుపత్రి వైద్య కళాశాలలో విద్యార్థుల ఆందోళన, అధ్యాపకులు అసభ్యకర మాటలు మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంట ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్వీఎం ఆసుపత్రి వైద్య కళాశాలలో
మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పట్ల అధ్యాపకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆందోళన బాట పట్టిందట విద్యార్థులు. ఇష్టం వచ్చినట్టు దిల్తున్నాడు, మరి ఏంది తిట్టుడో ఏందో తెలియాలి. ఇది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, లైంగిక వేధింపులు భరించలేక మీడియా ముందు బాధితులు. ఏపీఎం రామస్వామి చెప్పినట్టు వినాల్సిందే, లేకుంటే వేధింపులు తప్పవంట. రామస్వామి గురించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు బాధితులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు. నూతన కలెక్టర్ను కలిసిన విఆర్ఏలు అంట, నోటు పుస్తకాలు పెన్సిళ్లతో ప్రతీక్జన్కు స్వాగతం. ఇక విఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని సత్యనారాయణ వినతి, సిసిఎల్ఏ గైడ్లైన్స్ ప్రకారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్. ఇక వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షించిన జాగీర్ కమిషనర్ శరత్చంద్ర. మణికొండలో అనకొండ భయాందోళనలు స్థానికులు భయాందోళనలు చెందుతున్నారంట స్థానికులు. పిచ్చి మొక్కలు చెత్తా చెదారంతో విష సర్పాలు వస్తానున్నాయని చెప్పేసి మణికొండకు సంబంధించి ఒక వార్త. దర్జాగా బొంతపల్లి కుంట చెరువు కబ్జానంట, మరో రెండు రోజుల్లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చేస్తాం, అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇరిగేషన్ డిఈ ఉషారాని అంటా ఉన్నారు. ఇబ్రహీంపట్నానికి సంబంధించి చేయాలి మరి. ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతగోని శివకృష్ణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, డంపింగ్ యార్డును తలపిస్తున్న ఉద్యానవనం ముఖద్వారం, చెత్తను తరలించండి మహాప్రభు, దుర్వాసనను భరించలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకుంటున్నారంట అమీర్పేట దగ్గర. మాదక ద్రవ్యాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించిన కీసర సిఐ వెంకటయ్య. ఉప్పరపల్లి 144 సర్వే నెంబర్లో ఉన్న 500 గజాల స్థలం కబ్జా, కోట్ల రూపాయల విలువ చేసే భూమి కబ్జా చేసిన శ్రీధర్ రెడ్డి అంట. జిల్లా కలెక్టర్ రాజేంద్ర నగర్ తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు రాజేంద్ర నగర్ సంబంధించి. ఇక అభివృద్ధికి నోచుకొని ఎల్లమ్మ బండ హిందూ శ్మశాన వాటిక, ఆఖరి మజిలీకి తప్పని కష్టాలు, దహన సంస్కారాలకు కనీస సౌకర్యాలు కరువు. ఇక మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడతా ఉందనంట. వెంటనే ఎల్లమ్మ బండ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ప్రజలు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి, ముఖ్యమంత్రికి కాప్రా వంపుగూడ ఓపెన్ ఫ్లాట్స్ బాధితులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారంట. ఏ ఎమ్మెల్యే పైన? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పైనట, మంచిర్యాల ఎమ్మెల్యే. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, కాగితరహిత కార్యకలాపాలను కొనసాగించాలి, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఇక కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం లెక్కింపు అని చెప్పేసి ఒక వార్త. 53,000 పేద విద్యార్థులకు షూ పంపిణీ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా ఆయన అంటే చాలా కార్యక్రమాలు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపడతాడు. ఇక్కడ జడ్చెట్లకు సంబంధించి 274 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 53,000 మంది విద్యార్థులందరికీ ఉచితంగా షూస్ పంపిణీ చేస్తామని చెప్పేసి జడ్చెట్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి చెప్పారు. తర్వాత అక్కడ ఏది బెల్ట్ షాపులు కూడా బంద్ చేయాలని చెప్తా ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. తర్వాత నాకు గన్మెన్లు ఏమవసరం లేదు, నా కారు వస్తుంటే ట్రాఫిక్ కూడా ఆపొద్దని చెప్తా ఉన్నాడు ఆయన. కోయల్ సాగర్కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పర్నికారెడ్డి. ఇక దౌలతాబాద్ ఎస్ఐగా రవిగౌడ్ బాధ్యతలు చేపట్టిందంటే, ఇక కొల్లాపూర్ కోర్టులో ముదిరాజులకు ఊరట, ముదిరాజు సంఘ భవన స్థలంలోకి ఇతరులు ప్రవేశించొద్దని తీర్పు చెప్పిందట కోర్టు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, బీసీల కులగణన చేపట్టాలి, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బహుజన కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కె పర్వతారు. ఇక భువనగిరి బిఎల్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసినారు, కలెక్టర్కు వినతి పత్రం అందజేత. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, విద్యార్థులను చేర్పించి సర్కారు బడుల బలోపేతానికి సహకరించాలి, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంటా ఉన్నారు. నాకు పునర్జన్మనిచ్చింది దేవరకొండ ప్రజలే, దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటా, వారికి సేవ చేసే అదృష్టం మరోసారి వచ్చినందుకు సంతోషిస్తున్నా, ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్. ప్రజల కోసం టీం వర్క్ చేద్దాం, మండల స్థాయిలో పాలనను పటిష్టం చేద్దాం, ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందుందాం. వచ్చే సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి, నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి చెప్తా ఉన్నారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు చెప్తా ఉన్నారు. ఇక గుండాల తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసినారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, నిద్రపోతున్న నిఘానేత్రాలు, చిన్నగూడూరు మండల పరిధిలో పరిచయం సీసీ కెమెరాలు, ప్రధాన కూడళ్లు రోడ్ల వెంట నిరుపయోగంగా ఉన్నవైన పట్టించుకొని సంబంధిత అధికారులు. అంగన్వాడీ టీచర్ సుజాత ఆత్మహత్య బాధాకరం, సుజాతకు రావాల్సిన
బెనిఫిట్స్ త్వరగా అందజేయాలని చెప్పేసి చూడండి అని చెప్పేసి అంటా ఉన్నారు అధికారులకు ఆదేశించిన మంత్రి సీతక్క. మరి ఏం ఎందుకు హత్య చేసిండ్రో ఏం కథ అనేది. వీధి కుక్కల దాడిలో ఈ 42 రోజుల పసికంద మృతి చెందిందంట. ఎన్ని ఘటనలు జరిగినా మారని అధికారులు వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. ఇక నూతన కలెక్టర్కు శుభాకాంక్షలు వెల్లువ. వరంగల్ జిల్లా కలెక్టర్గా సత్య శారదాదేవి బాధ్యతలు స్వీకరించింది. చిన్నపిల్లలకు వీరు ఫోటోలు వేయకూడదు సరిగా, ఇట్లా బ్లర్ అయ్యారు. మీరు ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లు నియమించాలి. టీవీవీఎస్ రాష్ట్ర కార్యదర్శి విజయేందర్. ఇక నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి. పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. పేపర్ లీక్పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మహబూబాబాద్లో ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే ప్రారంభం కాకుండానే పగుళ్ళు. 1 కోటి రూపాయల వంతెన పనుల్లో నాణ్యత లోపాలు. ప్రైవేట్ ఇంజనీర్ల పర్యవేక్షణ లేకపోవడమే కారణమా? పనులు జరిగే సమయంలో ప్రభుత్వ అధికారులు జాగ్రత్త లేవి. అప్పుడే పగుళ్ళు ఏర్పడడంపై గ్రామస్తులు విమర్శలు వస్తామని అంట. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్. శరాతి కథనానికి అధికారుల స్పందన. ప్రమాదకరంగా ఉన్న నీటి కొలత సూచికకు తొలగింపు అంట. శనార్థి తెలంగాణ స్థానికులకు స్థానికులు కృతజ్ఞతలు చెప్పినట. ఈ అక్రమ సంబంధం అనుమానంతో ఉపాధ్యాయుడిపై దాడి చేసిండ్రంట అశ్వరావుపేటల. అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణం. ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాలు పట్టించుకుని అధికారులంట. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే T20 ప్రపంచకప్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం. ఫిక్సింగ్ కోసం కెన్యా మాజీ క్రికెటర్ ఉగాండా ప్లేయర్ను సంప్రదించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక నామినల్ మ్యాచ్లో విండీస్ రికార్డు విక్టరీ. విధ్వంసం సృష్టించిన పూరన్ 98 పరుగులతో వీరవిహారం. ఆఫ్ఘన్పై 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫేవర్ ప్లేలో 92 పరుగులు చేసిన వెస్టిండీస్ నెదర్లాండ్స్ రికార్డు బద్దలు కొట్టినరు. ఇక రేసులోకి కొత్త పేరు. టీమిండియా హెడ్ కోచ్కు డబ్ల్యూవి రామన్ ఇంటర్వ్యూకి హాజరయ్యారని సమాచారం. భారత మహిళా జట్టు కు హెడ్ కోచ్గా పనిచేసిన రామన్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే చేదు అనుభవం. బాడీగార్డ్ అభ్యంతరకరంగా తాకిండంట. అప్పుడేమీ చేయలేకపోయానన్న అవికాగోర్ ఏం తాకిండో ఏం పడో, గట్లని తాకినవరా బాబు. ఇక ఫేక్ అకౌంట్. ఎక్స్లో జాన్వీ కపూర్ పేరుతో అసభ్యకర పోస్టులు. అది ఫేక్ అకౌంట్ నమ్మొద్దు అన్న జాన్వీ టీమ్. ఇక శృతి సింప్లిసిటీ అంట. వెరైటీ డ్రెస్తో ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది. శృతి సింప్లిసిటీని పొగుడుతున్న ఎవరు ప్రజల నెటిజన్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సింపుల్గా వచ్చిందట. దీని బట్టలు బిట్టలు నిండేసుకొని వచ్చి సింప్లిసిటీ నయం ఇంకా తెలుసుకుంటే మంచిదమ్మా. రికార్డులు బ్రేక్. ఇక RRR రికార్డులు బ్రేక్ చేసిన కలికి రిలీజ్కు ముందే $1 మిలియన్ ఫ్రీ సేల్ బిజినెస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది శరణార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం. Group 4 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్. రేపటి నుంచి August 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంట Group 4 అభ్యర్థులు, చూసుకోండి. ఇక గైర్హాజరైన వారికి August 24 నుంచి మరో ఛాన్స్ కూడా ఇస్తామని చెప్పేసి TGPSC చెప్తా ఉంది. ఇక పిఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసినారు. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు జమైనాయి. వారణాసిలో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. టెక్నికల్ స్కిల్స్తోనే ఉద్యోగం, సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. నా ఆలోచన నుంచి వచ్చిందే ATC. 2,324 కోట్ల రూపాయలతో 65 ఐటీఐలు అప్గ్రేడేషన్. టాటా సంస్థ సాంకేతిక సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ATCకి శంకుస్థాపన. తెలంగాణ మరిన్ని పెట్టుబడులు అని చెప్పేసి సీఎంతో లాక్ హెడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ అయినరంట. ఇక ఐటీఐల్లో 40-50 ఏళ్ళ కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు కాబట్టి కొత్త ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, మాతో టచ్లో ఆ కూటమి నేతలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసింది నిన్న. ఇక ఆరోగ్యశ్రీ ఉంటే కార్డు ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్ అంట. తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ తీసుకోవాల్సిందే. కేసీఆర్ కిట్లో భారీగా స్కామ్ జరిగింది, అందుకే దాని అమలుకు తాత్కాలిక బ్రేకేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి. అన్ని విషయాల్లో ఇంజనీర్ డాక్టర్గా కేసీఆర్ తీరు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వ్యాధుల ఖర్చు బోర్డులు ఏర్పాటు చేయాల్సిందే. యాక్సిడెంట్ కేసులో సమీప ఆసుపత్రుల్లో 100,000 రూపాయల వరకు ఉచిత చికిత్స. మీడియాలతో చిట్చాట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడాడు. ఇక బీఆర్ఎస్కు రుణమాఫీ భయం. సర్కారు కసరత్తుతో పార్టీలో గుబులవుతుందంట. 15 ఆగస్టు కంప్లీట్ అయితే అన్నదాతలు దూరం అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. 10 ఏళ్లుగా మనల్ని కాపాడింది ఆ రైతులే.
జనంలోకి వెళ్లేందుకు అస్త్రమే దొరకదు, ఇక గులాబీ లీడర్లలో పెరుగుతున్న గుబులు, గ్రామాల్లో గ్రౌండ్ ఖాళీ అవుతుందనే టెన్షన్ అంట. రైతులు కాంగ్రెస్కు పాజిటివ్గా మారుతారని ఆందోళన. ఇప్పటికే హరీష్, రేవంత్ మధ్య సవాళ్లు జరుగుతూ ఉన్నాయి. నువ్వు వేస్తావా చేస్తావా అట్లా అని చెప్పేసి ఆయన అడుగుతా ఉంటే 100% చేస్తాడు నాయన అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రుణమాఫీ ఆంక్షలపై ఫీడ్బ్యాక్ అంట, అభిప్రాయాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక భవిష్యత్తుపై టెన్షన్ ఎవరికి అక్కడ వాళ్ళకంట, అభిప్రాయాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. 0.001% నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాలి, విద్యార్థుల కష్టాన్ని మర్చిపోవద్దు, తప్పు జరిగితే ఒప్పుకోండి, తీసుకునే చర్యలు తెలియజేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు చురుకలేసింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి నోటీసులు, వచ్చే నెల 8కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇక పాత కాపులకు టీడీపీ గాలమేస్తుందంట. ఘర్ వాపసీ కోసం ప్రయత్నాలు శురు అవుతున్నాయి. కొంతమంది మంగళగిరి నుంచి ఫోన్లు అవుతున్నాయంట మర్యాదపూర్వకంగా. మరికొందరు భేటీ, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడంపై చర్చ, తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధినేత ఫోకస్ పెడతా ఉన్నట్ట చంద్రబాబు, ఎన్టీఆర్ భవన్లో పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారంట. కేసీఆర్ తప్పిదాలు రాష్ట్రానికి శాపాలు, అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ డిస్కంలకు నష్టం జరిగింది, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో అనేక అవకతవకలు, వెలుగు నింపే పేరుతో అడుగడుగున ఉల్లంఘనలు, థర్మల్ ప్లాంట్లలో కాలం చెల్లిన టెక్నాలజీ వినియోగం, భద్రాద్రి ప్లాంటుకు గోదావరి వరద ముంపు ప్రమాదం ఉంటుందంట. ఇక బీఆర్ సర్కార్ తీరుపై ప్రొఫెసర్ కోదండరాం, తర్వాత కరెంట్ జేఏసీ చైర్మన్ రఘు వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసినారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు వివరాలు వెల్లడించినట్టుగా ఇందాక రఘు సార్ చెప్పింది కదా, చెప్పిండట. ఇక తిరస్కరణే పరిష్కారమా, పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య తగ్గిస్తున్న ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తూ డాష్ బోర్డు క్లియర్ చేస్తున్న వైనం, ధరణి బాధితులకు లభించని సొల్యూషన్ అని చెప్పేసి అంటున్నారట. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఏవి క్లియర్ చేయాలంటే దన్మని రిజెక్ట్ చేసి పంపించేస్తున్నట, రిజెక్ట్ చేస్తే కాదు పరిష్కరిస్తే బాగుంటుంది. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక పాలనపై పట్టు బిగిస్తున్న రేవంత్, ఇది నిన్నటి ఉన్నట్టుంది బా, ఇది పేపరు అప్డేట్ కాలేదు. సరే చూద్దామా మరి ఏమైందో, పేపర్ పెట్టలేరు వాళ్ళు. ఆదాబు పేపర్ పెడితే మరి కొత్తది ఏమైనా వచ్చిందా రాలేదా? వచ్చినట్టుంది ఇదే. ఓకే రైట్. ఇక ఐటీఐలు కాదు ఏటీసీలు అంట, విద్యార్థులకు ఇకపై ఆధునిక శిక్షణ. టాటా కంపెనీతో 10 ఏళ్ల కాంట్రాక్ట్ అంట, 2324 కోట్ల రూపాయలతో 65 ఐటీఐలు ఏటీసీలుగా అప్గ్రేడ్ అయితే అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇక నీటి వివాదంపై సుప్రీం సీరియస్ అయింది. 0.001% తప్పు జరిగినా కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మున్సిపాలిటీలను ముంచిన కేసీఆర్, మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇయ్యని సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించిందట. గత ప్రభుత్వంలో కేసీఆర్ మున్సిపాలిటీలకు ఎన్నో కోట్ల హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేతులు దులుపుకున్న వైనం. మున్సిపాలిటీ ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ అయింది, ఇక ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ, జీతాలు చెల్లింపులకు నిధులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారంట. 14 నెలలుగా రాని పట్టణ ప్రగతి నిధులు, పెండింగ్లోనే కాంట్రాక్టర్ల బిల్లులు, సీఎం రేవంత్ మున్సిపాలిటీలను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మున్సిపాలిటీలు పనిచేసిపోయింది కాక. మళ్ళీ మున్సిపాలిటీలు అట్లా అంటాడు, మళ్ళీ ఆయన మాట్లాడితే ఏదైనా ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, పూంచ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందంపై కాల్పులు జరిగినాయి. ఇక సిట్ చేతికి కీలక హార్డ్ డిస్క్లు అంట, ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి, కేసు దర్యాప్తులో బయటపడుతున్న సంచలన ఆధారాలు. ఇక ఇన్నోవేషన్ ల్యాబ్లో హార్డ్వేర్లు సీజ్ చేసిండ్రు, 3 సర్వర్లు 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారంట. ఇవన్నీ మొత్తం ఉచ్చు బిగిస్తున్నది. అందుకనే ఎవరు మాజీ మంత్రి, ఆయన పేరు ఏం పేరు, జగదీష్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు, ఇక మా సార్ని అరెస్ట్ చేస్తా అంటున్నారు, 4 కేసులు పెట్టినరని అంటున్నాడు. కేసులు ఉటినే పెడతారు, ఉటినే అవుతుంది కథ, బరాబర్ అన్ని ఆధారాలు తీస్తున్నారు, తీస్తే చేస్తారు పని. ఇక తప్పులను కప్పిపుచ్చుకోలేరు, మాజీ సీఎం కేసీఆర్కు ప్రొఫెసర్ కోదండరాం సూచన, 10 ఏళ్లలో మీరు చేసిన అక్రమాలు అన్నీ ఎన్ని కావు, కరెంటు కొనుగోలులో అక్రమాలు కాపాడుకునే యత్నం, బీఆర్ఎస్ పాపాలు ఏం చేసినా దాగవు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు ఎదుట కోదండరాం వివరణ ఇచ్చిండ్రు. మీ ఆశలను వమ్ము చేయను, హ్యాట్రిక్ విజయం అందించినందుకు ధన్యవాదాలు, నన్ను మరోమారు ప్రధానిని చేసిన మీకు రుణపడి ఉంటా అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అంటున్నాడు. గంగామాత దత్తతతో
మీలో ఒకటినయ్యాను, వారణాసిలో పర్యటించిన ప్రధాని మోడీ. ఇక అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్, రైతుల ఖాతాల్లో 17వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేసినారు. 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధాని మౌనం వీడాలి, నీటి అవకతవకలపై చర్యలేవి, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన కనపడట్లేదా, న్యాయం చేయాలని రోడ్డెక్కి విపక్షాలు ధర్నా చేస్తున్నారు, అయినా స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి, మోడీ తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపాటు అంటే ఒక వార్త. ఇక సిక్కింలో భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 15,000 మంది టూరిస్టులు అంట, 500 మంది పర్యాటకులను కాపాడిన రెస్క్యూ టీమ్ సిబ్బంది. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి, హైకోర్టు స్పష్టీకరణ. సింగిల్ జడ్జి వద్ద వివాదం, పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇక తప్పును తడకగా పదోన్నతుల జాబితా, ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళం అని చెప్పేసి ఒక వార్త. నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం, 2,324 కోట్ల రూపాయలతో 65 ఐటీఐలకు కొత్త రూపు. ఉపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ శిక్షణ ఇస్తాం. మన చదువులు అవుట్ ఆఫ్ సిలబస్గా మారిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లో శంకుస్థాపన చేసినారు. ఇక రాష్ట్రంలో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ పెట్టుబడులంట, సీఎంతో లాక్హెడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులు భేటీ అయినరంట. చరిత్ర సృష్టించిన ప్రజల తీర్పు, వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ అంటుండు. రైతులకు 20,000 కోట్ల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసినారు. గంగామాత తనను దత్తత తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. బహిరంగ మార్కెట్ ధరలపై దృష్టి, స్థిరాస్తి సంస్థల బ్లోచర్లు, ప్రకటనల పరిశీలన. ఇక భూముల విలువ సవరణకు వేగంగా కార్యాచరణ. నీటి నిర్వహణలో రవ్వంతా నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు ఉండాలి, జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. గ్రేస్ మార్కుల వివాదంపైన విచారణ 8 జూలైకి వాయిదా వేసింది. ఇక శ్రావణపల్లి దక్కేనా, హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గనుల కోసం వేలమంట. 21న లేదా ఆ తర్వాత ప్రారంభం. పాల్గొనేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు చేస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక ఏమేమంటుందో చూస్తే మరి అయిపోతుంది కదా కథ. బీరుపోయిన మంత్రి గారు అని చెప్పేసి కొత్త లిక్కర్ బ్రాండ్లపై జూపల్లి ఆగ్రహం, సమగ్ర విచారణకు ఆదేశం అని చెప్పేసి ఇక ఏమి ఏమంటే అది ఇష్టం వచ్చినట్టు రాసుకొస్తుంది. లీకుల్లో బొంకులు, ఇక చూడు మరి ఏది అంటే కదా ఈఆర్సీ ఆమోదం నిజం అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇగో ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల ప్రచారం. 2015లోనే టీడీపీ నేతగా ఇది ఏంది ఎంఓఏ కుదుర్చుకున్నారంట. అది యాక్చువల్గా దీన్ని అన్ని కూడా మార్పులు చేర్పులు ఇవ్వాలి, చేసిన తర్వాత ఆమోదిస్తామని చెప్పేసి చెప్పిందంట. ఇప్పుడు ఏం చూపిస్తారంటే ఫస్ట్ ఇది రాసుకుని ఉంటుంది కదా అది చూపిస్తున్నాడు ఈయన కథ. కరెంటు కట్పై ఆగ్రహం అని చెప్పేసి ఒక వార్త. కోతలపై ప్రశ్నిస్తే బెదిరింపులు. ఇక 7,000 కోట్ల రూపాయల కొనుగోలులో 6,000 కోట్లు నష్టమా అని చెప్పేసి ఆయన మళ్ళా ముందుకు వచ్చిండు. అవినీతి జరిగిందని చెప్పలేము, ఎట్లా చెప్పలేము, లీకు వార్తలు జోకుడు పేపర్లు అంట. ఏమనే మంచిగా రాస్తుంది. ఇక నీటిపై తప్పులుంటే ఒప్పుకోండి. ఇక కర్ణాటకలో బస్ ఛార్జీలు అమ్మవుతా అని చెప్పేసి ఒక వార్త. టీచర్ల ప్రమోషన్లు కోర్టు ధిక్కారమే. అతిథి గృహమా క్యాంప్ ఆఫీసా, ఎంసీఆర్హెచ్ ఆర్డీలో వేగంగా నిర్మాణాలంటే 7 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం. దరఖాస్తు చేస్తే అరెస్ట్ అంట. ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్ కర్ణాటక సంకెళ్ళంట. ఏం చేసినారు మరి కథలు, ఏమే గిట్ట రాసుకొస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం అట్లా ఇట్లా అనుకుంటూ వస్తుంది. ఏమి ఏది ఏమైనప్పటికీ 100% ఈఆర్సీ ఆమోదం పొందిందనేది అబద్ధం.